కావలి తాలూకా పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. సుమారు 100 మంది మహిళలు పెన్షనర్స్ పాల్గొన్నారు. సభాధ్యక్షులుగా ఆకుల రమణయ్య, ఉపన్యాసకులుగా కావలి ఉమెన్ ఫోర్స్ కన్వీనర్, పెన్షనర్స్ అసోసియేషన్ సలహాదారు సిహెచ్ శారద పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవ చారిత్రక ప్రాముఖ్యాన్ని వివరించారు. కుల మతాలకు అతీతంగా మహిళలు సంఘటితం కావలసిన అవసరాన్ని స్ఫూర్తినిచ్చేలా చెబుతూ నిర్భయ, ఆయేషా మీరా, ఆసిఫా బానో, కావలిలో తస్లీమా బానో ఉదంతాలను తెలిపారు. ప్రొఫెసర్ శైలజ, అంతర్జాతీయ క్రీడాకారిణి వై కోటేశ్వరమ్మ, మహిళా జర్నలిస్ట్ ఎస్ ప్రభావతి, రెడ్క్రాస్ సేవకురాలు పద్మావతి, గాయని ఉమాశర్మ, జమేతే ఇస్లామీ ఇ హింద్ కార్యకర్త ఫాతిమా, విశ్రాంత ఉపాధ్యాయిని జమున, ప్రియదర్శిని మహిళా మండలి నిర్వాహకురాలు ఖాదర్ బి తదితర వివిధ రంగాల్లో సేవలందించే మహిళలను పెన్షనర్స్ అసోసియేషన్ ఘనంగా దుస్సాలువలతో సత్కరించి పూల మొక్కలను బహుమతిగా ఇచ్చింది. వై కోటేశ్వరమ్మగారు ప్రత్యేక విందు తన ఖర్చుతో ఏర్పాటు చేశారు. చవేరా నిర్వాహకులు గుడ్డ సంచులను పంచారు. రాబోయే ఏడాది నుండి మహిళలకు వివిధ పోటీలను నిర్వహించి మరింత విశిష్టంగా మహిళా దినోత్సవం జరుపుతామని అధ్యక్షులు రమణయ్య, సెక్రటరీ సాయిరాం సింగ్ ప్రకటించారు. ఉపాధ్యక్షులు గాయకుడు రమణయ్య, ఉమాశర్మ మహిళా దినోత్సవ స్ఫూర్తి గీతాలను ఆలపించారు. ఇంత ఘనంగా మహిళా దినోత్సవం జరపడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. చేసే పనేమో ఒకటి, ఒకే పని, కానీ పురుషులకు ఒక వేతనం, స్త్రీలకు మరొక తక్కువ వేతనం. అదేవిధంగా రోజు 14-15 గంటలు పనిచేయాల్సి రావడం, ఆ పనిచేసేటువంటి ప్రదేశం ఇప్పుడు లోపించింది. ఎవరితో అయినా ఏదైనా కొంత టైం స్పెండ్ చేయాలంటే నాకేంది అనేటువంటి ప్రశ్న పురుషుల్లో స్త్రీలలో ఇద్దరిలో ఉంది. పురుషుల్ని చాటేది కూడా మనమే. ఒక తల్లిగా మంచి బాధ్యత కనపడిపోవచ్చు ఏమో, కానీ జన్మనిచ్చే తల్లి తను ప్రమాదంలో ఉంది. తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి తన ప్రాణం